మీరు సారీ, నిన్న పుట్టినరోజు సందర్భంగా నాది నా కూతురుది అన్న కూతురుది పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు మా పైన, మా కుటుంబం పైన, నా కూతురు పైన ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇక నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది, బాగా నచ్చింది. ఆ కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడో ఉంటాం, ఎక్కడ ఉంటాం, పుట్టినరోజు సందర్భంగా ఒక నలుగురికి అన్నం పెట్టాలనుకుంటాం, ఇంకేదైనా కార్యక్రమం చేయాలనుకుంటాం. అటువంటి సందర్భంలో మనకు చేయలేక ఇవన్నీ ఏర్పాటు ఇవ్వడం అయితే నిన్న నా అయ్యి నాకు పంపి అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా నిన్న నా కూతురు పుట్టినరోజు సందర్భంగా చేసినటువంటి ఒక కార్యక్రమం నాకు అంటే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా మీ పిల్లల బర్త్డే కానీ మీ బర్త్డే కానీ ఎవరికైనా కనీసం ఒక పూట అన్నం పెట్టాలనుకుంటే మీ తరఫున ఇక్కడ ఇగో నిన్న నా బిడ్డ నాది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అంటే నేను ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ అంటే కనీసం పేదోళ్లకు ఒక పూట భోజనం పెట్టండి హైదరాబాద్లో ఉన్నటువంటి పేదోళ్ళకి అని చెప్పి, సరే అది ఎంత వస్తుంది అనేది తర్వాత కానీ నాకున్న స్తోమత వరకు నేను అంత పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు నీట్గా మన ఫోటో వేసి, నా కూతురు ఫోటో వేసి, సీఎం రేవంత్ అన్న ఫోటో వేసి, అలాగే ఈ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ని ప్యాకింగ్ చేసుకొని తీసుకొని పోయి వాళ్ళే అందజేస్తారు. ఇట్లా తీసుకుపోయి పేదలకు పంచుతారు. ఇక ఇట్లా వాళ్ళకు ప్యాకెట్ ఇస్తారు, వాళ్ళకు వాటర్ బాటిల్ ఇస్తారు. అంటే మనం ఇచ్చేటువంటి అంటే మన పిల్లలు మన వాళ్ళ ఫోటో ఆధారంగా ఫోటోలు పెట్టి మన బర్త్డే పేరుతో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు. అయితే ఇది మేము చేయలేకపోతా ఉన్నాం అనుకునే వాళ్ళకు, చేస్తంటే మీరే డైరెక్ట్గా ఈ కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఇది కొద్దిగా రిస్క్, ఈ వంటలు చేయడము, ప్యాకింగ్ ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళ కోసం ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది యువకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ మీకెవరికైనా ఇట్లా పేదవాళ్లకు మీ బర్త్డే కానీ లేకపోతే ఒక శుభ సందర్భాన ఏదైనా ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి, పేదలకు అన్నం పెట్టాలనుకుంటే డైరెక్ట్ మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తా. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా నిన్న మా జన్మదినం సందర్భంగా మేము చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కేవలం మేము డబ్బులు మాత్రమే ఇవ్వగలిగినాం వాళ్ళకి. ఆ డబ్బులు కూడా నా ఫ్రెండ్ ఇచ్చిండు. ఇక ఇది డొనేట్ ఆన్ యువర్ స్పెషల్ డేస్ అని చెప్పి ఈ పేదవాళ్లకు పెళ్లి రోజు కానీ బర్త్డే కానీ ఇంకేదైనా కానీ జస్ట్ మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే చాలు. ఈ నెంబర్ కాల్ చేస్తే ఎంతమందికి భోజనం పెట్టాలి అనేది వాళ్ళు చెప్తారు, ఎంతమందికి పెడితే ఎంత ఖర్చు వస్తుందని చెప్తారు. మీ తరఫున అన్ని ప్రింటింగ్, ఆ వ్యవహారం, డిస్ట్రిబ్యూషను, వీడియోస్ అన్నీ మళ్ళీ మీకు వాళ్ళు సెండ్ చేస్తారు తిరిగి. ఆ నెంబర్ వచ్చేసి 8555-0777-56, 8555-0777-56. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ పిల్లల బర్త్డే కానీ 1,000 రూపాయలు 2,000 ఎంతమందికి, కనీసం ఒక 10 మందికి పెట్టండి, లేదంటే 20 మందికి పెట్టండి, లేదంటే 50 మందికి పెట్టండి, 100 మందికి పెట్టండి. దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళే తీసుకుపోతారు మీ తరఫున. మీ బర్త్డే అని చెప్తారు, మీ బర్త్డే మీ అందరికీ ఫోటో కూడా ఉంటుంది అక్కడ కాబట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. నిన్న నా కూతురు బర్త్డే, నా బర్త్డే సందర్భంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇది చాలా బాగుంది ఈ కార్యక్రమం. మీకెవరికైనా చేయాలనిపిస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి. 8555-0777-56 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ పిల్లల డేని స్పెషల్ డేగా అంటే బర్త్డేని, మీ మ్యారేజ్ డేని, లేకపోతే మీరు ఇంకా ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వరకు వీళ్ళు అందుబాటులో ఉంటున్నారు. నిన్న అదే బర్త్డే సందర్భంగా అక్కడ శ్రీనివాస అని అమ్మన అక్కడ అదే ఇది నీలోఫర్ హాస్పిటల్ ఉంది కదా, నీలోఫర్ హాస్పిటల్ దగ్గర అవును అవన్నీ కూడా భోజనాలు అవన్నీ కూడా పెట్టించారు. ఇంట్లో లేదన్నట్టు బోల్డ్ అన్నీ అయిపోయింది.